సారా సూపర్ మార్కెట్ ఆడియో టీజర్ సఫల అనేది ఇది ఓ సెంటిమెంట్, ఓ అటాచ్మెంట్, ఓ బాండేజ్, ఓ గ్రాటిట్యూషన్, ఓ ఫ్రెండ్షిప్ అనుభవం. ది ఇండస్ట్రీ బెటర్ నికి గ్రేట్ హెడ్స్ అప్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్. గొప్ప సభకు వచ్చాను నేను. థ్యాంక్ యూ బ్రదర్. ఓ గొప్ప యాక్షన్ హీరోగా రామారావు గారి తర్వాత వెంకన్నబాబు యాక్షన్ సైన్ జన్మసైన్యం చేసుకుని రాజకీయాలలో ఉండి ఇవాళ రజనీకాంత్ గారితో విలన్గా యాక్ట్ చేసిన చేస్తున్న సుమన్ గారికి, సరస్వతి పుత్రులు, స్నేహపాత్రులు, ఉద్దండ పండితులు, మిథునంతో ప్రపంచంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ బావుటాని ఎగరేసిన తనికెళ్ళ భరణ్ గారికి, కాశీ గారు ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ యాక్టర్, కాశీ గారికి అన్న మీకు దండం పెడుతున్నానన్న, దండం పెడుతున్నా. ఎందుకంటే చాలామంది మిత్రులు ఇక్కడ, గౌతమ్ రాజు గారు మీరు ఎందుకు సినిమా తీస్తారు, చాలా కష్టాలు పడిపోవాలి, సినిమా తీయడం మామూలు విషయం కాదు, డబ్బున వాళ్ళు తీయొచ్చు కానీ మళ్ళీ అంటూ వాళ్ళు తీస్తే ఏమైపోతామో, బీ కేర్ఫుల్ అని చాలామంది వెల్విషర్స్ చెప్పినా సరే తీయాలి. నేను కూడా నా ఫస్ట్ నేను జూనియర్ ఆర్టిస్ట్ స్టార్ట్ చేశానండి, హీరో బిజీగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని నేనే నిర్మాత డైరెక్టర్ హీరోని అయ్యానండి. నా ఫస్ట్ ఫిల్మ్ అద్దర సంతరం అప్పుడు అల్లు అరవింద్ గారు నా శ్రేయోపలేష నానుమూర్తి సినిమా తీయొద్దు బీ కేర్ఫుల్ అన్నాడు. ఆయన నేను తీశా, ఆయన చూశారు, శభాషణ భుజం పెట్టుకున్నారు. అర్ధరాత్రి సొంతం నేను తీసి ఉండకపోతే ఈవేళ ఇక్కడ నేను సభలో ఇలా మాట్లాడుండి కాదు. అలా ఈవేళ తమ్ముడికి ఆ కృష్ణ గారికి ఎవరిస్తారు హీరో? ఇది ఏమన్నా మామూలు విషయం అండి. ఈవేళ ఓ 10 కోట్లు 100 కోట్లు ఉంటే హీరో చేసుకోవచ్చండి. గౌతమ్ రావు గారికి ఎన్ని కోట్లు నాకు తెలియదు కానీ ఆయన గుడ్నెస్, ఆయన గుడ్ విల్ వర్త్ ఆఫ్ క్రోర్స్. నా కొడుకుని హీరో చెయ్యాలి. ఇవాళ ఫాదర్స్ డే, నా కొడుకుని నేను హీరో చేస్తున్నాను అని ఆయన చేసే సంకల్పం ఎంత గొప్పదో, వెన్యూ రిస్ ఇస్ గుడ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి గుడ్ అంటే నేను మా సైడ్ ఆయన కొడుకుని హీరో చేయాలనే ఇంట్రెస్ట్నే ఈవేళ ఆ మహానుభావుడు కోఆపరేషన్ కానీ, తనికెళ్ళ పండుగ గారి పెద్దల కోఆపరేషన్ కానీ, బెనర్జీ గారు, సార్ రవి గారు, మిత్రులు అందరూ కూడా వాట్ ది బెస్ట్ కోఆపరేషన్ ది డిట్. అట్ ది సేమ్ టైం ఆయన ఎవరు డబ్బులు ఉంచుకోడు, సినిమా రిజల్ట్ సక్సెస్ అవుతుంది, ఎవరు డబ్బులను సరే ఇంటికి పెట్టుకొని మళ్ళీ ఇస్తాడు. ఇవాళ చెప్తున్నా నేను కూడా అలాగ ఇచ్చా, అరే కాకే భాయ్ సాబ్. మనం స్టాండ్తో ఉండాలి మనుషులు. యువర్ నాట్ బెగ్గర్స్. ఏ భారతదేశం అప్పు చేయట్లేదా అండి? బడా బడా నిర్మాతలు అప్పు చేయరా అండి? ఎవరు చేయడు అప్పు? ఎవరికి లేదు అప్పు? కానీ అప్పు తీర్చుని వాడే రాజు. అప్పు తీరుస్తాం, సినిమా ఆడుతుంది. ఫీల్ లైక్ దట్ మిస్టర్ గౌతమ్ రాజు సార్, డోంట్ షో సింపతి ఆన్ మీ. ఎవరు నా మీద జాలి చూపించొద్దు, నన్ను చూసి గర్వించండి. అరే నేను సముద్రం వీస్తున్నాను, ఎదురు చేస్తున్నాను, అరే నువ్వు రా, వచ్చేస్తావు కొట్టుకు వచ్చేసాయి అంటే నువ్వు వచ్చేస్తావు. అరే ఎందుకురా ఎత్తున్నావు, ఎందుకురా సినిమా తీస్తావు, కొట్టుకుపోతావురా, చచ్చిపోతారా, ఏడిపోతున్నారు అంటే నర్సు వీక్ అయిపోద్ది, వాడు నిజంగా గోదర పడిపోతాడు, చచ్చిపోతాడు. అరే ఎవడకి కావాలని షో కాల్ సింపతి? ఐ డోంట్ వాంట్. వీఆర్ ఫైటర్స్, హెడ్స్ అప్ టు యూ, రైట్ గుడ్ లక్. ఏ తమ్ముడు కమన్, ఫస్ట్ నువ్వు గొప్ప హీరో అవ్వాలి. ఓకే, ఫస్ట్ నేను సెల్యూట్ చేస్తాను డైరెక్టర్కి అండి. ఏ తమ్ముడు చేయగలుపు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ ఇదే సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్ కారణం. ఈజ్ ద మెయిన్ మ్యాన్. ట్రైలర్ చూసా, నాకు సినిమా చూడాలనిపిస్తుంది. ఆల్రెడీ సక్సీడ్. తనికెళ్ళ పాండ్య గారు లాంటివారు, బెనర్జీ గారు లాంటివారు, అరవి గారు లాంటివారు బ్రహ్మాని చెప్పారు సినిమా. నాకు కూడా సినిమా చూడాలనుంది. రేపు పొద్దున్న విడుదల అవుతుంది, ఆడుతుంది, కోర్టు సంపాదిస్తారు, వీళ్ళందరూ అప్పుడు ఇస్తారు. రవి గారు మీ అప్పుడు తీసేస్తాడు, ఆయన మీ ఒడ్ల మీద కూడా వేస్తాడు. మీ బీ హ్యాపీ ప్లీజ్. సెబాస్ తమ్ముడు, హ్యాట్స్ ఆఫ్, కీప్ ఇట్ అప్. తెలుగు ఇండస్ట్రీలో ఇవాళ నూతన మహా గొప్ప దర్శకులు వస్తున్నారు, ఆళ్ళలో మీరు ఒకటి కావాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఇక తమ్ముడు, ఏ చిన్న తమ్ముడు రా, చాలా బాగా చేశాడు నిజంగా, చాలా బాగున్నాడు తమ్ముడు. నాకు నానీగారి తమ్ముడులాగా అంటున్నాడు ఆయన, బాగా చేశావు తమ్ముడు. యాక్షన్, మా పాటలు, డైరెక్ట్ మొత్తం చాలా బాగా చేసేవే. స్టాండ్ అవు తమ్ముడు, చూడు, ఇవాళ ఫాదర్స్ డే రైట్, మేమ పుట్టినరోజు, ఇదో సెంటిమెంట్ సభ అయిపోయింది. రాముడు దశరథుడి మాటకి, తండ్రి మాటకి అడవులకు వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. యేసుక్రీస్తు మాడుతూ, నా తండ్రి ప్రభు యెహోవా అంటాడు యేసుక్రీస్తు. అలాగే మీరు కూడా రేపొద్దున హీరోగా సక్సెస్ అయిన తర్వాత నా తండ్రి గౌతమ్ రాజు అని చెప్పి తండ్రి రుణాన్ని తీర్చుకోండి బ్రదర్. ప్లీజ్ ఆల్ ది బెస్ట్, బికాస్ తన కొడుకుని హీరో చేయాలని ధర్మేందర్ గాయల్ సన్నీ డియోల్ ఎంత కష్టపడి అలా చేశాడు.
కేశపు ధర్మేందర్ సేమ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెల్లం కొండ సురేష్ గారు సెల్యూట్ చేయాలి. తన కొడుకుని హీరోగా చేస్తూ ప్రమోట్ చేస్తూ బీభత్సం కష్టపడ్డాడు ఆయన బెల్లం కొండ సురేష్ గారు. మళ్ళీ ఇవాళ గౌతమ్ రాజ్ గారు. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్, గుడ్ లక్. ఏ పాప నువ్వు బాగున్నావు, బాగా చేసావు, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఏ పాప నువ్వు ఫోజ్ ఇవ్వకు, బాగా టాప్ అయిన తర్వాత ఓకే, బి అందరికీ హ్యాపీగా బీ హంబుల్ రైట్, డౌన్ టు ఎర్త్ బీ లైక్ దట్, నో లైక్స్ ఓకే రైట్. తమ్ముళ్ళు శభాష్, తమ్ముడు శభాష్, పోలే గారు బాగుంది మీ మ్యూజిక్ అన్న బెనర్జీ అన్న, మిమ్మల్ని చూస్తే నిజంగా రీజనల్ పోలీస్ ఆఫీసర్ ఎన్కౌంటర్ చేస్తారు భయం వస్తే, అంత బాగా చేస్తారే మీరు తమ్ముడు యాక్టర్లను. ఓకే తమ్ముడు అశోక్ కుమార్ గారు నమస్కారం అండి. ఇక నాయక్ గారు నమస్కారం అండి. బాగా ప్రమోట్ చేయండి బ్రదర్, మీడియా మిత్రుడు గౌతమ్ రాజు గారు ఇప్పుడే చెప్పారు కోర్టు మేము పబ్లిసిటీ పెట్టలేం, ఈవేళ సినిమా తీసుడు రిలీజ్ చేస్తుడు, రిలీజ్ చేస్తుడు ప్రమోట్ చేస్తుడు. దీని ఏమో ప్రమోషన్ పెద్ద బీభత్సం అయిపోయింది, ఈవేళ ఎక్కడ పెడతాం కోట్లు కోట్లు ఎలా పెడతాం. కాబట్టి యూ ది మీడియా మై ఫ్రెండ్స్, ప్లీజ్ కోఆపరేషన్, ప్లీజ్ హెల్ప్. ఇంత బాగుంది, యూ ఎలివేట్, యూ ప్రమోట్ ద పిక్చర్ ఆఫ్ గౌతమ్ రాజు గారు. మై హంబుల్ రిక్వెస్ట్, ధన్యవాదం. ఏ యాంకరమ్మా బాగా చేసావమ్మా, బాగా చేస్తావు, బాగా చెప్తున్నావు. ఏ తమ్ముడు వీళ్ళని బాగా చేసావటే, బరణ్ గారు చెప్పారు ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ మై ఫ్రెండ్. ఓకే శభాష్, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చారు, ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, హిట్ కొట్టాలి, గౌతమ్ రాజు గారు కన్న కళలు ఫలించాలి, తమ్ముడు గొప్ప హీరో అవ్వాలి, బర్త్డే అమ్మ ఝాన్సీ గారు నా బిడ్డ పెద్ద హీరోయిన్ ఆశీర్వదిస్తుంది, ధన్యవాదం, ఆల్ గ్రేట్ వెల్ విషర్స్, హ్యాట్స్ ఆఫ్, ఇండస్ట్రీ గొప్పతనం మీరు చూపించారు మిత్రులారా, సెల్యూట్ టు ది గ్రేట్నెస్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.